ఈ గ్లో ఫెయిర్నెస్ క్రీమ్ వల్ల వచ్చింది కాదు, రింగ్ లైట్ అనమాట. సో గైస్ రీసెంట్గా నేను ఒక కొత్త రింగ్ లైట్ తీసుకున్నాను. సో మన వీడియోస్ ఇప్పుడు ఇంకా బెటర్గా ఇంకా మంచి గుడ్ లైటింగ్లో ఉంటాయన్నమాట. సో ఇప్పుడు మనం డే టైమే కాదు నైట్ టైం కూడా షూట్ చేయొచ్చు. నాకు ఇప్పుడు ఆలోచిస్తుంటే అనిపిస్తుంది నైట్ టైం షూట్ చేయడమే చాలా బెటర్ అని, ఎందుకంటే పొద్దున అయితే కూరగాయలు అమ్ముకునేవాళ్ళు, పాద సామాన్లు అమ్ముకునేవాళ్ళు, పిల్లలు అంతా గోల 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 ఉంటుంది అనమాట. ఇప్పుడైతే ప్రశాంతంగా ఉంది. సో ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మనం వీడియో షూట్ చేసుకోవచ్చు. అండ్ మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో మెన్షన్ చేయండి, మీకు లైక్ ఈ లైటింగ్ సెటప్ ఇలా ఈ సెటప్లో మీకు వీడియో బాగా అనిపించిందా, లేకపోతే ఇంతకుముందు ఉంటే బాగా అనిపించిందో నాకు చెప్పండి. ఇంకా రింగ్ లైట్ని నేను ప్రాపర్గా యూజ్ చేయడం నేర్చుకోలేదు, ఎందుకంటే నేను కూడా ఇంతవరకు ఎప్పుడు యూజ్ చేయలేదు రింగ్ లైట్ని. సో ఇప్పుడు నేను కూడా కొంచెం చాలా ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నా రింగ్ లైట్తో, చూద్దాం లైక్ అట్లీస్ట్ ఒక 3-4 వీడియోస్ చేసిన తర్వాత నాకు కూడా ఒక క్లారిటీ వస్తుంది లైటింగ్ ఇట్లా ఐ మీన్ ఎలా సెట్ చేసుకోవాలి ఏంటి అనేది. ఎనీవేస్ ఇవన్నీ పక్కన పెడితే నేను మీకు ఈరోజు ఒక వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ సింపుల్ ప్రిడిక్షన్ కార్డ్ ట్రిక్ చూపించబోతున్నాను అనమాట. సో నేను మీకు ఫస్ట్ ఆ ట్రిక్ పర్ఫామ్ చేసి చూపిస్తాను అండ్ నేను తర్వాత మీకు ఆ ట్రిక్ ఎలా చేయాలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అండ్ దట్స్ ఇట్. ఇప్పుడు మనకి ట్రిక్ స్టార్ట్ చేద్దాం, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్ మనం ఇప్పుడు ఇంకా ట్రిక్ స్టార్ట్ చేద్దాం. సో నా దగ్గర ఒక నార్మల్ ప్లేయింగ్ కార్డ్స్ ఉన్నాయన్నమాట, ఓకే, షఫుల్డ్ డెక్ అండ్ ఇక్కడ నా ఫోన్ అనమాట. ఓకే, దీంట్లో నేను ఒక ప్రిడిక్షన్ చేశాను అండ్ బ్యాక్ కవర్ బాగుంది కదా, యాక్చువల్లీ ఇది నా బర్త్డే గిఫ్ట్ వచ్చింది. ఎనీవేస్ ఇప్పుడు నేను ఈ ఫోన్లో ఒక ప్రిడిక్షన్ పెట్టాను. సో ప్రిడిక్షన్ ఏంటో మనం తర్వాత చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కార్డ్ షఫుల్ చేద్దాం. సో ఆ ఫోన్లో ఏముందంటే ఇప్పుడు స్పెక్టేటర్ ఏ కార్డ్ సెలెక్ట్ చేస్తాడో నేను ముందే గెస్ చేసి నేను ఆ ఫోన్లో ప్రిడిక్ట్ చేసి పెట్టాను అనమాట. అండ్ నేను ఇంకా ఈ ట్రిక్ అంత పర్ఫెక్ట్గా నేర్చుకోలేదు, సో నేను కూడా అంత కాన్ఫిడెంట్గా లేను. సో నేను ఏం చేస్తానంటే 2 కార్డ్స్ పిక్ చేస్తాను. సో ఆ 2 కార్డ్స్లో ఏదో ఒకటి స్పెక్టేటర్ సెలెక్ట్ చేసుకున్న కార్డు అయి ఉంటుంది. సో చూద్దాం, ఫస్ట్ మనం ఒక కార్డ్ సెలెక్ట్ చేద్దాం. సో బేసిక్గా ఒకవేళ స్పెక్టేటర్ ఉంటే నేను ఇలా రిఫ్యూల్ చేస్తూ స్పెక్టేటర్ని ఎక్కడో చోట స్టాప్ చేయమని చెప్తుంటే, ఇప్పుడు స్పెక్టేటర్ లేడు కాబట్టి నేను ఒక ర్యాండమ్ ప్లేస్లో స్టాప్ చేస్తాను. ఓకే, లెట్స్ సే స్పెక్టేటర్ ఇక్కడ స్టాప్ చేసాను అనుకుందాం. ఓకే, ఫస్ట్ ఈ కార్డ్ ఏంటో చూద్దాం, దీన్ని పక్కన పెడతాం అనమాట. అండ్ ఇప్పుడు ఇంకో కార్డు సెలెక్ట్ చేద్దాం, ఒకసారి షఫుల్ చేసి ఇప్పుడు ఇంకో కార్డు సెలెక్ట్ చేస్తాం. సే స్పెక్టేటర్ ఇక్కడ స్టాప్ చెప్పాను అనుకుందాం. సో ఈ కార్డు సెలెక్ట్ చేద్దాం. సో నా గెస్ ప్రకారం నా ప్రిడిక్షన్ ఈ రెండు కార్డ్స్లో ఏదో ఒక కార్డ్తో మ్యాచ్ అవుతుంది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ప్రిడిక్షన్ ఏంటో మీకు చూపిస్తాను. నా ప్రిడిక్షన్ వచ్చేసి సో యువర్ కార్డ్ ఈజ్ 8 ఆఫ్ డైమండ్స్. సో ఇప్పుడు మనం చూద్దాం ఈ రెండు కార్డ్స్లో ఏది మ్యాచ్ అయిందో. ఫస్ట్ ఈ కార్డ్ టర్న్ చేస్తాం. ఓకే, ఓ 5 ఆఫ్ డైమండ్స్. ఓకే, ఎనీవేస్ అట్లీస్ట్ కొంచెం క్లోజ్గానే వచ్చింది కదా 5 ఆఫ్ డైమండ్స్. మరి ఎగ్జాక్ట్గా కాదు బట్ అట్లీస్ట్ సూట్ మ్యాచ్ అయింది, రెండు డైమండ్స్ ఉన్నాయి. ఓ ఇప్పుడు ఈ కార్డ్ చూద్దాం, ఇది నాకు తెలిసి డెఫినెట్గా మ్యాచ్ అయ్యింటు. ఓకే, ఇది కూడా మ్యాచ్ అవ్వలేదా, 3 ఆఫ్ డైమండ్స్ వచ్చింది ఇది. అట్లీస్ట్ 2 ఛాన్సెస్లో ఒకటైనా కరెక్ట్ అవుతుంది అనుకున్నాను. బట్ వెయిట్, ఒక్క నిమిషం పెట్టండి. ఇక్కడ ఈ రెండింటిని యాడ్ చేస్తే ఈక్వల్ టు 8 ఆఫ్ డైమండ్స్. 5 ఆఫ్ డైమండ్స్ ప్లస్ 3 ఆఫ్ డైమండ్స్, 8 ఆఫ్ డైమండ్స్. ఓకే, బట్ ఎనీవేస్ మీరు అంత ఇంప్రెస్ అయినట్టు అనిపించట్లేదు నాకు. సో నేను ట్రిక్ని ఇంకా కొంచెం బెటర్ చేయడానికి ట్రై చేస్తాను. సో నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఇప్పుడు ఈ 2 కార్డ్స్ తీసుకుంటాను అనమాట, 5 ఆఫ్ డైమండ్స్ అండ్ 8 ఆఫ్ డైమండ్స్. సో నేను ఏం చేస్తానంటే ఈ కార్డ్స్ని ఇట్లా వేవ్ చేయగానే అవి 8 ఆఫ్ డైమండ్స్గా మారిపోతాయి అనమాట. సో ఇప్పుడు ప్రిడిక్షన్తో మ్యాచ్ అయింది. సో గైస్ ఇది ట్రిక్, ఐ హోప్ యూ లైక్ ఇట్. సో ఇప్పుడు మనం ఈ ట్రిక్ ఎలా చేయాలో చూద్దాం, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్ ఇది చాలా సింపుల్ ట్రిక్. సో ఈ ట్రిక్ మీరు పర్ఫామ్ చేయడానికి మీకు కార్డ్ ఫోర్సింగ్ వచ్చినారనమాట. సో బేసిక్గా కార్డ్ ఫోర్సింగ్ అంటే ఏంటంటే మీరు స్పెక్టేటర్ని ఒక పర్టికులర్ కార్డ్ పిక్ చేసినట్టు చేస్తారనమాట. సో స్పెక్టేటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో తను ఏదో ర్యాండమ్ కార్డ్ పిక్ చేసినట్టు ఉంటుంది, బట్ మీరు మీకు నచ్చిన కార్డ్ని స్పెక్టేటర్ తీసినట్టు చేస్తారు. సో దాన్నే కార్డ్ ఫోర్సింగ్ అంటారనమాట. సో మీకు కార్డ్ ఫోర్సింగ్ వచ్చి ఉండాలి. కార్డ్ ఫోర్సింగ్ వస్తే మీరు ఈ ట్రిక్ చేయొచ్చు.
అంతకుమించి ఇంకా హార్డ్ మూవ్స్ ఏం లేవు. సో ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు కార్డ్ ఐ మీన్ నేను ఆ కార్డ్స్ ఎలా ఫోర్స్ చేస్తాను అనేది. సో ట్రిక్ స్టార్ట్ చేసే ముందు మీరు ఈ త్రీ కార్డ్స్ పైన పెట్టాలి. ఇన్ఫ్యాక్ట్ మీరు ఏ కార్డ్స్ అయినా పెట్టుకోవచ్చు, నేను ఇవి యూజ్ చేశాను. సో ఎయిట్ ఆఫ్ డైమండ్స్ ఒకటి, ఫైవ్ ఆఫ్ డైమండ్స్ ఒకటి, త్రీ ఆఫ్ డైమండ్స్ అనమాట. సో ఈ త్రీ కార్డ్స్ ఆర్ఎల్స్ మీరు ఏవైనా యూజ్ చేయొచ్చు. సో బేసిక్గా ఈ రెండు కార్డ్స్ యాడ్ చేస్తే అది ఈ కార్డ్కి ఈక్వల్ ఉన్నదన్నమాట. సో ఇది మీ ఇనిషియల్ సెటప్. ఓకే, సో ఫస్ట్ ఎయిట్ ఆఫ్ డైమండ్స్ పెట్టాలి, తర్వాత ఈ రెండు కార్డ్స్ ఏ ఆర్డర్లోనో పెట్టచ్చు, ఇట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్. సో ఇలా పెట్టేస్తారు. తర్వాత మీరు ఎంత షఫుల్ చేస్తున్నా కూడా ఆ పైన త్రీ కార్డ్స్ అనేవి అదే పొజిషన్లో ఉండాలన్నమాట. సో అవి డిస్టర్బ్ కాకుండా మీరు షఫుల్ చేయాలి. తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు స్పెక్టేటర్ని ఈ పైన ఉన్న కార్డ్స్ సెలెక్ట్ చేసేటట్టు చేయాలన్నమాట, అలా అనిపించాలి స్పెక్టేటర్కి. సో బేసిక్గా నేనేం చేశానంటే నేను డెక్ ఇలా పట్టుకున్నాను అనమాట, ఈ త్రీ ఫింగర్స్ ఇలా కవర్ చేసి తర్వాత తమతో ఇలా రిఫిల్ చేస్తూ స్పెక్టేటర్ని ఇక్కడ చోట స్టాప్ చెప్పమని చెప్పాను అనమాట. సో స్పెక్టేటర్ ఇక్కడ స్టాప్ చెప్పినప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ సెట్ని ఇలా పుల్ చేస్తాను. పుల్ చేసినప్పుడు పైన ఉన్న కార్డ్ అనేది అలా పడుతుంది. సో బేసిక్గా స్పెక్టేటర్కి మధ్యలో ఉన్న కార్డ్ తీసుకున్నట్టు అనిపిస్తుంది అనమాట. సో అది ఇంకోసారి చెప్తాను. సో ఈ త్రీ ఫింగర్స్తో ఇలా పట్టుకుంటాను డెక్ని, తర్వాత ఈ ఫింగర్తో నేను ఇలా రిఫిల్ చేస్తూ ఇక్కడ చోట స్టాప్ చేయమని చెప్తా. స్టాప్ చెప్పిన చోట నేను పైన కార్డ్ని ఇలా ప్రెస్ చేస్తూ ఇలా లాగుతాను అనమాట, అప్పుడు ఆ కార్డ్ అలా పడుతుంది. సో ఈ యాక్షన్ అనేది చాలా స్పీడ్గా జరగాలి, అప్పుడు స్పెక్టేటర్ కనపడదు. సో లైక్ ఇలా అంతే. సో మీరు ఇలా స్పీడ్గా చేసినప్పుడు స్పెక్టేటర్కి అది తెలియదు. అండ్ మీరు చేసేటప్పుడు ఇలా చేతిని ఇట్లా ముందుకు తీసుకురావడం వల్ల ఆ ముందుకు తీసుకొచ్చే యాక్షన్లో కార్డ్ స్లైడ్ అయ్యేది కవర్ అయిపోతుందంట. సో ఇలా రిఫిల్ చేస్తూ స్టాప్ చెప్పిన చోట ఇలా తీసుకొస్తారు. సో ఈ కార్డ్ని ఇలా పెడతారు అనమాట. సో ఇప్పుడు ఆ పైన ఉన్న టూ కార్డ్స్ ఇక్కడ ఉన్నాయి, ఎయిట్ ఆఫ్ డైమండ్స్ ఇక్కడ ఉంటుంది. సో మీరు ఏం చేస్తారంటే ఇది నా ప్రిడిక్షన్ అని చెప్పేసి మీరు చూపిస్తారు మామూలుగా. సో మీరు పేపర్ ఆర్ ఫోన్ ఎక్కడో చోట చూపించచ్చు. సో నా ప్రిడిక్షన్ వచ్చేసి ఎయిట్ ఆఫ్ డైమండ్స్, నువ్వు ఎంతవరకు కరెక్ట్గా చెప్పావో చూద్దామని చెప్తారు. సో మీరు ఈ కార్డ్ చూపించి ఓకే ఇది మ్యాచ్ అవ్వలేదు, అట్లీస్ట్ నేను క్లోజ్గా వచ్చా, అట్లీస్ట్ దగ్గరకన్నా వచ్చానని చెప్తారు, సూట్ మ్యాచ్ అయిందని చెప్తారు. తర్వాత ఇది కూడా చూసి ఓకే స్పెక్టేటర్ ట్రిక్ ఫ్లాప్ అయింది అనుకుంటాడు ఆల్మోస్ట్, బట్ అట్లీస్ట్ మీరు చెప్తారన్నమాట ఈ రెండింటిని యాడ్ చేస్తే నేను ప్రిడిక్ట్ చేసిన కార్డ్కి ఈక్వల్ అయింది, బట్ ఎనీవేస్ నువ్వు అంత ఇంప్రెస్ అయినట్టు అనిపించట్లేదు నాకు, సో నేను ట్రిక్ బెటర్ వేయడానికి ట్రై చేస్తాను అని చెప్తారు. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఈ పైన ఉన్న కార్డ్ని కొంచెం ఇలా పుష్ చేసి ఇలా పెట్టుకుంటారు అనమాట, బ్రేక్ తీసుకోవడం అంటుంది నేను. సో ఇలా గ్యాప్ ఉంటుంది. సో పైన ఉన్న కార్డ్ని ఇలా కొంచెం పుష్ చేసి పెట్టుకుంటారు, తర్వాత మీరు ఈ టూ కార్డ్స్ని ఇలా చూపించి దీని మీద పెడతారు అనమాట. సో ఇక్కడ మీరు ఒక కలర్ చేంజ్ని ఎగ్జిక్యూట్ చేస్తారు. సో దీన్ని కలర్ చేంజ్ అంటారన్నమాట. సో బేసిక్గా కలర్ చేంజ్ అంటే చూస్తుండగా ఒక కార్డు ఇంకో కార్డులా మారిపోవడం. చాలా టైప్స్ ఆఫ్ కలర్ చేంజెస్ ఉంటాయి, నాకు ఈ ట్రిక్కి కలర్ చేంజ్ కొంచెం సూటబుల్ అనిపించింది. సో దీన్ని వేవ్ చేంజ్ అంటారు. నేను ఈ కలర్ చేంజ్ గురించి ఇన్ డెప్త్ ట్యూటోరియల్ కూడా ఇచ్చాను. సో నేను ఆ లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. సో మీరు ఈ కలర్ చేంజ్ నేర్చుకోవాలంటే మీరు ఆ వీడియో కూడా చూడండి. సో బేసిక్గా ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఆల్రెడీ ఇక్కడ పైన ఉన్న కార్డ్ బ్రేక్ తీసి పెట్టుకున్నా కాబట్టి ఇలా పెట్టేసి తీసుకునేటప్పుడు త్రీ కార్డ్స్ ఒకే కార్డ్లా, ఐ మీన్ టూ కార్డ్స్లా తీసుకుంటారు అనమాట. సో కింద ఉన్న ఎయిట్ ఆఫ్ డైమండ్స్, పైన ఉన్న ఈ టూ కార్డ్స్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇలా వేవ్ చేస్తూ కార్డ్ని ఇట్లా టర్న్ చేస్తాను. సో నేను నార్మల్గా టర్న్ చేస్తే మీకు కనబడుతుంది, బట్ నేను ఇలా కంటిన్యూస్గా హ్యాండ్ వేవ్ చేసి టర్న్ చేసినప్పుడు ఈ యాక్షన్లో కవర్ అయిపోతుంది. చూడండి ఇప్పుడు చూడండి. సో ఇలా. సో తర్వాత నేను ఈ త్రీ కార్డ్స్ దీని మీద డ్రాప్ చేస్తాను, ఇది ఒక కార్డ్ తీసి స్పెక్టేటర్కి ఇస్తాను అన్నమాట. సో చాలామంది స్పెక్టేటర్స్ ఇప్పుడు ఈ కార్డ్స్ని కూడా చూడడానికి ట్రై చేస్తారు. సో అప్పుడు మీరు వెంటనే ఏం చేస్తారంటే ఈ కార్డ్ పక్కన పెట్టగానే ఇలా వన్ హ్యాండెడ్ కట్స్ చేస్తారు. సో దీన్ని వన్ హ్యాండెడ్ కట్స్ అంటారన్నమాట. సో ఒక చేతితో కార్డ్స్ని ఇలా షఫుల్ చేయడం. సో దీని మీద కూడా నేను చాలా ట్యూటోరియల్స్ ఇచ్చాను. సో మీరు వన్ హ్యాండెడ్ కట్ చేస్తారు, ఆ తర్వాత పైన కార్డ్స్ చూసినా కూడా ఏం ప్రాబ్లం ఉండదు, వేరే వేరే కార్డ్స్ ఉంటాయి. అండ్ దట్స్ ఇట్. సో గైస్ ఐ హోప్ యూ లైక్ దిస్ ట్రిక్. సో ఇలానే ప్లేయింగ్ కార్డ్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ మ్యాజిక్ ట్రిక్స్ నేర్చుకోవడానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు ఆ నోటిఫికేషన్ బెల్ని కూడా ఆన్లో పెట్టుకోండి, ఎందుకంటే నేను ప్రతి వీక్ ఒక మంచి వీడియో ఛానల్ అప్లోడ్ చేస్తుంటాను. సో మీరు ఆ ట్రిక్స్ మిస్ కాకూడదు కాబట్టి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.